कॉन्फ्रेंस द्वारा अयिना कूडा मरो मंची कार्यक्रमं चेयगलुगुता उन्नां पेद तल्लिदंड्रुलु तम पिल्ललनु गोप्पगा चदिविंची आ गोप्पगा चदिविंचिन आ पेद तल्लिदंड्रुलु तम पिल्ललनु गौरवप्रदंगा पेल्लिल्लि चेसि तम विवाह जीवितालनु मोदलुपेट्टि पेट्टिंचे कार्यक्रमंलो आ तल्लिदंड्रुलकु సహాయంగా ఉండే ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. పేద వర్గాలైన ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరినీ కూడా ప్రతి సందర్భంలోనూ కూడా నా 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 అంటూ వారి మీద ఓనర్షిప్ తీసుకుంటూ వారందరూ కూడా ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన వాళ్ళు అని చెప్పి భరోసా ఇస్తూ ప్రతి అడుగులోనూ వాళ్ళని చేపట్టుకొని నడిపించే ఒక గొప్ప కార్యక్రమంలో మరో ముందడుగు ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ షాదీతో వైఎస్ఆర్ షాదీ తోఫా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు ప్రోగ్రాం. ఈరోజు ఈ పథకం ద్వారా జూలై నుంచి అంటే లాస్ట్ క్వార్టర్ జూలై నుంచి సెప్టెంబర్ దాకా జరిగిన పెళ్ళిళ్ళకు సంబంధించి వివాహం చేసుకున్న ఆ జంటలను ఆశీర్వదిస్తూ దాదాపుగా 10,511 మంది జంటలకు ఈరోజు 81,64,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు జమ చేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ పథకంలో ఇప్పటి వరకు 3 త్రైమాసికాల్లో 3 విడతల్లో ఈ ఆర్థిక సహాయం ఇప్పటికే అందజేయడం జరుగుతూ ఉంది. 2022 అక్టోబర్ నుంచి మొదలెడితే ఇవాళటికి ఈరోజు ఇస్తా ఉన్న 4వ త్రైమాసికానికి 4వ విడతతో కలిపి మొత్తం 46,062 జంటలకు 349 కోట్ల రూపాయలు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇచ్చే ఈ 4వ దఫాతో కలుపుకుంటే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం పడతా ఉంది. ఎందుకు ఈ మాటలు కూడా నేను చెప్పాల్సి వస్తూ ఉంది అనంటే కారణం ఏమిటంటే ఇంతకు ముందు ఒకసారి గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎలా ఉండేది అని చెప్పి ఒకసారి బేరీజు వేసుకుంటే కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా తెలుస్తాయి. ఈ రోజు కూడా గత ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీతో ఒక మంచి పథకం తీసుకొని రావాలి, ఆ మంచి పథకం వల్ల పేదవాళ్లకు మంచి జరగాలి అని తపన తాపత్రయంతో ఎప్పుడూ అడుగుడు పడాలి. ఒక పథకం అనేది తీసుకొచ్చేసరికి ఒక ఉద్దేశం అనేది ఉండాలి. ఆ ఉద్దేశం ఆ సంకల్పం ఎప్పుడైతే మంచిది అయి ఉంటే దేవుడు ఆ సంకల్పాన్ని ఆశీర్వదిస్తాడు, చేసే మంచి మనసును ఆశీర్వదిస్తాడు, పరిస్థితులన్నీ కూడా దాన్ని చేయడానికి అన్ని రకాలుగా కూడా అన్నీ కలిసి వస్తాయి. అటువంటి మంచి సంకల్పంతో అడుగులు ముందుకు వేసిన పథకం ఈ పథకం. నా దగ్గర ఈ పథకము అనౌన్స్ చేసేటప్పుడు నాతో కూడా చాలామంది అన్నారు ఎందుకు మనం 10th క్లాస్ సర్టిఫికెట్ అని చెప్పి ఇన్సిస్ట్ చేయాలి, ఎందుకు మనం 18 సంవత్సరాలు 21 సంవత్సరాలను కూడా ఎందుకు ఇన్సిస్ట్ చేయాలి అని కూడా అన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ మరీ ముఖ్యంగా 10th క్లాస్ సర్టిఫికెట్ అని ఎందుకు ఇన్సిస్ట్ చేయాలి, అది చేయకపోవడం వల్ల మనకు ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయి కదా అన్నారు. నేను ఒకటే అన్నా, ఓట్లు అనేది సెకండరీ, ఎన్నికలు అన్నది సెకండరీ. లీడర్లుగా మనం ఉన్నప్పుడు మన సంకల్పం మంచిదై ఉండాలి, విజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఒక ఇత్తనం వేస్తూ ఉన్నాం. ఈరోజు ఇది ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ కావాలి. 10th క్లాస్ సర్టిఫికెట్ అనేది ఏ రోజైతే మనం కంపల్సరీ చేస్తామో, ఏ రోజైతే మనం 18 ఇయర్స్ మినిమం
వధువుకు ఉండాలని 21 ఇయర్స్కు మినిమం వరుడికి ఉండాలి అని చెప్పి పొద్దైతే మనం ఇన్సిస్ట్ చేస్తాము. అప్పుడు బాల్య వివాహాలన్నీ పూర్తిగా తగ్గిపోవడం అన్నది మనకు ఒకటి రియాలిటీలోకి వచ్చే సొల్యూషన్ అయితే, రెండోది ఏమిటి అని అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అన్నది మనం ఇన్సిస్ట్ చేయడం వల్ల ప్రతి కుటుంబం కూడా తమ పిల్లల్ని చదివించడం కోసం ఇది కూడా మరింతగా ఒక ఊతమిచ్చే కార్యక్రమంలో భాగమవుతుంది అని. ఎందుకని అంటే అమ్మఒడి అనే పథకం ఈరోజు ప్రతి తల్లిని కూడా మోటివేట్ చేస్తూ తమ పిల్లల్ని చదివించే విధంగా అడుగులు వేయిస్తూ ఉంది. బడులు మారుతూ ఉన్నాయి. ఈరోజు ప్రతి పిల్లాడికి వెళ్ళే స్కూళ్ళు గవర్నమెంట్ బడులన్నీ కూడా, ప్రతి పేదవాడు వెళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళు అన్నీ రూపురేఖలు మారుతూ ఉన్నాయి. ఈరోజు ఆ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చినాయి. నాడు నేడుతో రూపురేఖలు మారుతూ ఉన్నాయి. 6వ తరగతి నుంచి ఏకంగా డిజిటల్ బోధన తమ క్లాస్ రూమ్లో అందుబాటులోకి తీసుకొస్తూ IFP ప్యానల్స్తో బోధన ఈరోజు అందుబాటులోకి వచ్చింది. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అనేది అందుబాటులోకి వచ్చింది. 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబ్స్ అందుబాటులోకి తీసుకొని వచ్చి చదువులు చెప్పించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్తో పిల్లలను గొప్పగా ఎదగాలి అని చెప్పి తాపత్రయపడుతూ ఈరోజు ప్రతి అడుగు వేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటి అన్నిటికీ తోడు పిల్లలను బడులకు పంపించే విధంగా ఆ తల్లులను మోటివేట్ చేస్తూ అమ్మ ఒడి అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. దీనివల్ల తల్లులు తమ పిల్లలకు బడులకు పంపించే విధంగా మోటివేట్ అవుతున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే మనం 10th క్లాస్ అనే సర్టిఫికెట్ ఎప్పుడైతే ఇన్సిస్ట్ చేస్తామో, ఎప్పుడైతే మనం 18 సంవత్సరాలు మినిమం ఉండాలి అని ఎప్పుడైతే మనం ఇన్సిస్ట్ చేస్తామో, అప్పుడు 10th క్లాస్ ఎలాగో అయిపోయింది, 18 సంవత్సరాలు ఇంకా ఎలాగో కావాలి, అంతవరకు ఆగాలి కాబట్టి పిల్లలను ఇంటర్మీడియట్ కూడా చదివిస్తారు. ఎందుకనంటే ఇంటర్మీడియట్ దాకా కూడా అమ్మఒడి అనే పథకం వర్తిస్తుంది కాబట్టి. సో ఇంటర్మీడియట్ దాకా కూడా పిల్లల్ని చదివిస్తే తల్లిదండ్రులకు వచ్చే నష్టం లేదు, పైగా తల్లిదండ్రులకు ఆదాయం వస్తుంది అమ్మఒడి ద్వారా. కాబట్టి పిల్లలను ఇంటర్మీడియట్ దాకా చదివించే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఇంటర్మీడియట్ దాకా పిల్లల్ని చదివించాక ఆ తర్వాత విద్యా దీవెన అండ్ వసతి దీవెన ఈ రెండు పథకాలు కూడా జగనన్న ప్రభుత్వంలో మనందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి అన్నది ఎప్పుడైతే మెదడుకు తడుతుందో, అప్పుడు విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పిల్లలకు అందుతుంది అని ఎప్పుడైతే మెదడుకు తడుతుందో, మనకు రూపాయి కూడా ఖర్చు కాకుండా పిల్లల్ని చదివించగలుగుతాము అని ఎప్పుడైతే మెదడుకు తడుతుందో, ఎప్పుడైతే పిల్లల్ని చదివించడమే కాదు పిల్లలను మనం ఆ కాలేజీలలో వేస్తే చాలు మనకు వసతి దీవెన కింద దాదాపుగా 20,000 సంవత్సరానికి మళ్ళీ మనకు వెనక్కి వసతి దీవెన కింద మనకు ఇస్తాడు జగనన్న ప్రభుత్వం అనేది ఎప్పుడైతే తడుతుందో, అప్పుడు ఆ పిల్లల్ని గ్రాడ్యుయేషన్ వరకు చదివించడానికి ఆ తల్లిదండ్రులు మోటివేట్ అవుతారు. అప్పుడు దానివల్ల పిల్లలు ఈ చదువులన్నది గ్రాడ్యుయేట్స్ అయ్యేదాకా ఈ చదువులన్నది పిల్లల దగ్గరికి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతుంది. ఒక్కసారి పిల్లలు గ్రాడ్యుయేట్స్ అయ్యే స్థాయిలోకి చదువులు ఎప్పుడైతే చదవగలుగుతామో, చదివించగలుగుతామో, అప్పుడు ఒక జనరేషన్ చేంజ్ వస్తుంది. చదువు అనే ఒక అస్త్రంతో పిల్లల తలరాతలు మార్చే ఒక గొప్ప వ్యవస్థ అనేది క్రియేట్ అవుతుంది. పిల్లల పేదరికం నుంచి బయటపడే ఒక గొప్ప పరిస్థితి ఏర్పడుతుంది. సో వీటి అన్నిటినీ కూడా మనసులో పెట్టుకొని ఈ పథకం అనేది మనం తీసుకొని రావడం జరిగింది. గతంలో అయితే ఇదే పథకానికి సంబంధించి 2018లో గతంలో మన అధికారంలోకి రాకముందు పరిస్థితి ఏమిటి అని అంటే ఎవరూ కూడా 10th క్లాస్ అనేది ఇన్సిస్ట్ చేసే పరిస్థితి లేదు. ఇచ్చేదేదో అరకొరగా ఇస్తే కొంతమందికి ఇస్తాంలే అన్నట్టుగా పరిస్థితి జరిగింది. 2018కి ఏకంగా పథకమే పూర్తిగా వైండప్ చేసి పక్కన పడేశారు. ఇంతమందికి ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎప్పుడు ఇస్తారో అంతకన్నా తెలియదు. ఇచ్చే దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక పారదర్శకత అంతకన్నా లేదు. 2018కి వచ్చేసరికి ఏకంగా పూర్తిగా చేతులు ఎత్తేసి పక్కన పట్టేశారు. ఎందుకంటే ఎక్కడ మోటివేషన్ లేదు, ఎక్కడ చిత్తశుద్ధి లేదు. కానీ ఈరోజు మనం ఒక చిత్తశుద్ధితో, ఒక మోటివేషన్తో, ట్రాన్స్పరెంట్గా, పారదర్శకతతో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించాలి అని, ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఉండాలి అని తపన తాపత్రయంతో
ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్, దాని తర్వాత వెంటనే ఆ మరుసటి నెల ఆ పెళ్ళిళ్ళకు సంబంధించిన కళ్యాణమస్తు కానీ షాదీ తోఫా అమౌంట్ కానీ ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేసే ఒక పద్ధతి అనేది తీసుకొని రావడం జరిగింది ఒక చిత్తశుద్ధితో. దీనివల్ల ఒక గొప్ప మార్పు అనేది జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఇదే మాదిరిగా ఒకసారి గమనిస్తే గతంలో మైనారిటీలకు 50,000 రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితి, అది కూడా కొంతమందికే ఇచ్చే పరిస్థితి, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి నుంచి ఈరోజు మైనారిటీలకు ఏకంగా 100,000 రూపాయల దాకా షాదీ తోఫా అన్న ఒక మోటివేషన్ అమౌంట్, అది కూడా ఇవ్వడమే కాదు 10వ తరగతి పాస్ అయి ఉండాలి అని చెప్పి చెప్పడంతో. సో పిల్లల్ని చదివించడం కోసం 10వ తరగతి దాకా తీసుకొని పోవడం కోసం ఈ 100,000 రూపాయలు ఈ ఆ మైనారిటీలకు అందరికీ కూడా ఒక ఊతమిచ్చే ఒక గొప్ప అంశం అవుతుంది. అదే రకంగా వికలాంగులకైతే 150,000 దాకా ఈ పథకం ద్వారా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఎస్సీలకు 100,000 దాకా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎస్టీలకు కూడా గత ప్రభుత్వం 50,000 రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు 100,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎస్సీలకైతే గత ప్రభుత్వం 40,000 మాత్రమే ఇచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు 100,000 రూపాయల దాకా తీసుకొని పోయాం. బీసీలకు 35,000 మాత్రమే ఇచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు 50,000 దాకా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కులాంతర వివాహాలకైతే ఏకంగా 120,000 దాకా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఎస్సీ ఎస్టీలకైతే. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చదువులను ప్రోత్సహించడం కోసం, తల్లిదండ్రులందరినీ కూడా పిల్లల్ని చదివించే దిశగా అడుగులు వేయించడం కోసం చేస్తూ ఉన్న ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి దీనివల్ల ఇప్పుడు పెళ్లి చేసుకుంటా ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ, ఇదొకటే కాకుండా ఈ కార్యక్రమం ఇంకా ఎక్కువ పబ్లిసిటీ అయ్యే కొద్దీ, ఈ కార్యక్రమం ఇంకా ప్రజల్లోకి ఎక్కువ పోయే కొద్దీ ఇంకా చాలామందికి కూడా మోటివేషన్ దిశగా అడుగులు వేయించాలి అని తపన తాపత్రయపడుతూ, దేవుడు ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎప్పుడూ కూడా ఆశీర్వదించాలని కూడా కోరుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో ఒక చాలా సంతోషకరమైన విషయం ఏమిటి అని అంటే, ఈరోజు మనం విద్య, ఈరోజు మనం ఏదైతే ఈ షాదీ తోఫా అండ్ కళ్యాణమస్తు ఏదైతే 10,511 జంటలకి ఏదైతే ఇస్తూ ఉన్నామో, ఇందులో 8,042 మందికి అమ్మఒడి లేదా జగనన్న విద్యా దీవెన లేదా జగనన్న వసతి దీవెన కింద ప్రయోజనాలు అందాయి అన్న విషయం, అది నిజంగా ఒక గొప్ప మార్పుకు ఒక చిహ్నం. ఇది 8,042కి ఆగిపోకుండా రాబోయే రోజుల్లో, రాబోయే నెలల్లో, రాబోయే సంవత్సరాలలో ఎంటైర్ 100% కింద రిజిస్టర్ కావాలని తపన తాపత్రయపడుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం.